మన చిత్తాన్ని సహస్రార మీద ఉంచుతూ కలెక్టివ్గా అందరం సామూహికంగా బంధం తీసుకొని మన కుండలిని జాగృతం చేసుకొని సామూహికంగా బంధం తీసుకుందామండి. శ్రీ మాతాజీ, దయచేసి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, కర్త మీరే, క్రియ మీరే. శ్రీ మాతాజీ, దయచేసి మా యొక్క సూక్ష్మ వ్యవస్థని, మా లోపల ఉన్న ఇంబ్యాలెన్సెస్ ఏమైనా కానీ ఉంటే వాటిని దయచేసి మా చేతి వేలల్లో మాకు తెలియచేయండి తల్లి. శ్రీమాతజీ, దయచేసి మా అందరిలోకి రండి తల్లి. माता जी
మనందరం ఇప్పుడు నెమ్మదిగా శ్రీమాతాజీని చూస్తూ స్క్రీన్ మీద శ్రీమాతాజీ ఫోటో కనబడుతుంది. శ్రీమాతాజీ గారిని చూస్తూ నెమ్మదిగా ధ్యాన స్థితిలోకి వెళ్దాము. ధ్యాన స్థితి అంటే నిర్విచారిత స్థితి, విచారాలు లేని స్థితిని శ్రీమాతాజీ మేము కేవలం పవిత్ర ఆత్మలు మాత్రమే, మేము ఈ శరీరము ఈ మైండ్ ఇవేవి కాదు తల్లి, మీ దయ వలన మేము పవిత్ర ఆత్మలం మాత్రమే. దయచేసి మాకు ధ్యాన స్థితిని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా విచారాలు రాకుండా ఉంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకున్నామండి. మన చిత్తాన్ని కంప్లీట్ మన సూక్ష్మ నాడీ వ్యవస్థకి తీసుకెళ్దామండి. Let us take ourselves inside.
ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతి ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, కుడి చేతిని భూమి పైన పెడతాము. శ్రీ మాతాజీ, మా పింగళ నాడిలోకి రండి తల్లి. మా యొక్క పింగళ నాడిలో మా యొక్క మాతాజీ, మా యొక్క ఇడానాడి దయచేసి మా యొక్క ఇడానాడిలోకి రండి తల్లి. ప్లీజ్ కమింగ్ టు మై లెఫ్ట్ ఛానల్. మాతాజీ, మా ఎడమ వైపు మా యొక్క ఇడనాడిలో ఉన్న బాధలను, దోషాలను భూతత్వము ద్వారా తొలగించండి తల్లి. నెమ్మదిగా మన ఎడమ చేతి పైన లేదా మన ఇడనాడి పైన జరుగుతున్నటువంటి ప్రక్రియని అబ్జర్వ్ చేద్దామండి. మనల్ని మనల్ని శ్రీ మాతాజీకి ఆ భగవంతునికి సమర్పించుకుంటూ మన యొక్క ఎడమ చేయి పైన చైతన్య తరంగాలు ఆస్వాదిస్తాం. ఆస్వాదించుతూ శ్రీ మాతాజీ, మా మీద దయ ఉంచి మా ఇడనాడి యొక్క దోషాలను, బాధలను దయచేసి భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. మా యొక్క ఇచ్ఛాశక్తిని పెంపొందించండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన ఒడిలోకి తీసుకుంటూ శ్రీ మాతాజీ వైపు చూపిస్తూ, ఎడమ చేతిని ఆకాశం వైపు పెడదామండి. శ్రీ మాతాజీ, దయచేసి మా యొక్క పింగళ నాడిలో మా కుడి నాడి వ్యవస్థలో ఉన్న అన్ని దోషాలను, బాధలను
అధికమైన వేడిని ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. శ్రీమాతజీ, దయచేసి మా యొక్క పింగళ నాడిని శుద్ధి చేయండి తల్లి. మన చిత్తాన్ని కంప్లీట్గా మన పింగళ నాడి మీద ఉంచుతూ కుడి చేతి పైన చైతన్య తరంగాలను ఆస్వాదించుతూ నిర్విచార స్థితిలో ఉండండి. శ్రీ మాతాజీ, మా కుడి భాగాన ఉన్న అధికమైన ఉష్ణాన్ని వేడిని దయచేసి ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. ఇప్పుడు మన ఎడమ చేతిని మన కలేయం అనగా లివర్ పైన ఉంచుతూ మన చిత్తాన్ని కంప్లీట్గా మన కలేయం అనగా లివర్ పైకి తీసుకెళ్తూ శ్రీమాతజీ, మా చిత్తాన్ని ఎప్పుడు శుద్ధమైనదిగా ఉంచండి తల్లి. మా యొక్క కలయంలో ఉన్న అధికమైన వేడిని దయచేసి తీసేసి మా యొక్క కలేయానికి లివర్ని చల్లపరచండి తల్లి. పూర్తి ధ్యాన ప్రక్రియలో నిర్విచార స్థితిలో ఉండటానికి ప్రయత్నిస్తాము. అలా అని అవిచారాలతో ఏంటి ఇది అని ఆలోచన చేయకండి. ఆలోచనలు లేకుండా ఉండడమే ధ్యాన స్థితి. మా యొక్క కలయంలో ఉన్న అతి ఉష్ణతను
అధికమైన వేడిని దయచేసి తీసేసి మా యొక్క చిత్తాన్ని పెంపొందించండి తల్లి. మా చిత్తం అన్ని వేళలా భగవంతుడి పైనే ఉండేలాగా చూడండి తల్లి. ఇప్పుడు నెమ్మదిగా రెండు చేతులు మన ఒడిలో ఉంచుతూ శ్రీ మాతేజీ వైపు ఉంచుతూ వీలైతే కొంచెం చాచి మన చిత్తాన్ని కంప్లీట్గా పూర్తిగా మన సుషుమ్న నాడిపైన తీసుకొస్తాము. మొదటిగా మూలాధార చక్రం పైన పెడతాము. శ్రీ మాతాజీ దయచేసి మాకు అమాయకతత్వాన్ని విజ్ఞానాన్ని ప్రసాదించండి తల్లి. మా లోపల ఉన్న చెడు అంతని తీసేయండి తల్లి. మనకు ఇంకా ఏమైనా విచారాలు వస్తూ ఉంటే కళ్ళు తెరిచి శ్రీ మాతాజీని చూస్తూ మళ్ళీ నెమ్మదిగా కళ్ళు మూసుకుందాము. నెమ్మదిగా మన చిత్తాన్ని స్వాధిష్టాన చక్రం పైన పెడతాము. సుష్మ నాడిలో ఉన్న స్వాధిష్టాన చక్రం శ్రీ మాతాజీ దయచేసి నాకు సృజనాత్మక శక్తిని ప్రసాదించండి తల్లి. నా లోపల ఉన్న కోపాన్ని తీసేయండి తల్లి. ఈ బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి మన ఇంటర్నల్ మన లోపల ఉన్న వ్యవస్థని మాత్రమే చూద్దామండి. మనము నెమ్మదిగా మన చిత్తాన్ని మన నాభి చక్రానికి తీసుకుందాము. శ్రీమాతాజీ నాలో ఉన్న నాలో ఏమైనా అత్యాశ లాంటివి ఉంటే గ్రీడీనెస్ ఏమన్నా ఉంటే దయచేసి తీసేయండి తల్లి. నాకు
సంతోషాన్ని సుఖాన్ని భగవంతుని యొక్క ప్రేమను నాకు ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన భవసాగరం చుట్టూ ఉంచుతూ, మన భవసాగరం పైన ఉంచుతూ శ్రీమాతజీ నాకు గురుతత్వాన్ని ప్రసాదించండి తల్లి. నన్ను నేను గురువుగా చెయ్యండి తల్లి. మీరే మా గురువు. దయచేసి మాకు మీ యొక్క గురుతత్వాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన హృదయ చక్రానికి తీసుకెళ్దాము. శ్రీమాతిజీ, నా లోపల ఏవైనా భయాలు కానీ ఆందోళనలు కానీ చింతలు కానీ ఉంటే దయచేసి వాటిని అన్నిటినీ తీసేయండి తల్లి. నన్ను ఒక కాన్ఫిడెంట్ పర్సన్ని చేయండి తల్లి. నన్ను ఒక ధైర్యవంతుని చేయండి తల్లి. మనము ఏ ఆలోచన లేకుండా పూర్తిగా మన చిత్తాన్ని సుషుమ్న నాడిలోని ఉంచుతూ నెమ్మదిగా మన చిత్తాన్ని ఇప్పుడు విశుద్ధి చక్రం పైన ఉంచుదాము. విశుద్ధి చక్రం పైన పెడుతూ శ్రీమాతజీ, నా మాటల ద్వారా ఎవరన్నా బాధపడి ఉంటే నన్ను క్షమించండి తల్లి. నా వాక్కును ప్రీతిపదమై చేయండి తల్లి. నా లోపల ఉన్న హార్స్ కమ్యూనికేషన్ తీసేయండి తల్లి. నన్ను విరాటలో కలపండి తల్లి. ప్లీజ్ మేక్ మీ కలెక్టివ్.
అధిగమా చిత్తాన్ని మన ఆజ్ఞ పైన పెడతాము, మన కుడి చేతిని మన ఫోర్ హెడ్ పైన అంటే మన తలనొప్పి వచ్చినప్పుడు ఎలా పట్టుకుంటాము అలా కుడి చేతితో కొంచెం అదిమి పట్టుకొని ఇక్కడ, ఓ భగవంతుడా, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించండి. నేను ఏవైనా తెలిసి కానీ తెలియక కానీ మీ ఎడల తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి. ఇక్కడ మనము ఒక బీజ మంత్రం తీసుకోవచ్చండి. ఓం హం క్షం 2 టైమ్స్ తీసుకోండి. ఓం హం క్షం, ఓం హం క్షం. ఇప్పుడు నెమ్మదిగా మన కుడి చేతిని మన ఒడిలోకి తీసుకున్నాము. ఇదే స్థితితో మన చిత్తాన్ని మన సహస్రార చక్ర పైన, మన బ్రహ్మరంధ్రాల దగ్గర మన టెన్షన్ని పెడుతూ ఇక్కడ మన సహస్రార స్వామిని అయిన శ్రీమతి గారిని మనం ఇక్కడ నిల్చుకున్నాము. శ్రీమాతీజీ, నాకు దయచేసి నిర్విచారిత స్థితిని ప్రసాదించండి. నేను కేవలము ఆత్మను మాత్రమే, కర్త క్రియ అన్నీ మీరువే, నేను ఈ శరీరాన్ని ఈ మనసును ఈ బుద్ధిని కాను, నేను కేవలం నాకు దయచేసి నిర్విచారిత స్థితిని ప్రసాదించండి తల్లి. ఈ స్థితిలో ఉంటూ మన చేతి పైన కానీ మన ఒంటి పైన కానీ ఆ చైతన్య తరంగాలు పడుతున్న చైతన్య తరంగాలని ఆస్వాదిస్తూ కంప్లీట్గా పూర్తిగా నిర్విచార స్థితిలో ఉంటూ శ్రీమాతీజీ యొక్క దివ్య ప్రవచనాన్ని ఇప్పుడు విందామండి. I bow to all the Sahajogis of the world. It is very heartening to see
so many of you assembled here to do the Guru Puja, to worship your Guru in person is regarded as the highest blessing. But in my case, it's a very different combination that I am your mother and your Guru. So you can understand how Sri Ganesha worshipped his mother. You all are created in the same image of Sri Ganesha, who worshipped his mother, and then he became the Adi Guru, the first Guru. He is the primordial essence of mastery. Only the mother can make the child a master. And the motherhood in any Guru, whether male or female, can only make the disciple a Guru. So first, you have to become the prophets and develop that motherhood within yourself. Then you can make others also prophets. Now, to become a Guru, what do we have to do after our realization? Guru word means gravity. Gravity means a person who is grave, who is deep, who is magnetic. Now, as you have learnt in Sahaja Yoga, that realization takes place in complete effortlessness. So normally a Guru tries to make his disciples effortless, which is called as prayatna shaithilya, means relax your efforts. Without doing anything, you got your prayatna shaithilya, otherwise Kundalini would not have risen. Then the second stage is vichara shaithilya, the thoughtless awareness. This also you got it without doing anything. And the third is complete negation of thought, abhava, and the bliss of peace. So one has to understand that you have to pass them through three stages. First, when you get your realization, all these things come spontaneously for that moment. When you raise the Kundalini of others, these things happen to them spontaneously. You too have that power now to raise the Kundalini of people and to establish it in them. But we must understand why it has to be done that way. Why we have to have vichara shaithilya? Because when you project any thought, it is artificial. It is not reality. Thought always stands between you and the reality. When you put in an effort, you stand against becoming. For example, if I have to cure you, I just put my hand and finished. No effort. Because I am that. You get your realization? Because I am that. I don't put in any effort, I don't think about it, I am that. Just looking at someone, it can be done. Just putting attention to someone, it can be done. Just with a small desire, it can be done. Because you are that. You can mold it the way you like. You can get an example from gold. Now gold is untarnishable. It does not have to think it is untarnishable. It does not have to put in an effort it is untarnishable. It is. So to be, you don't have to put in any effort. If you have to put in an effort, that means you are not yet that. If you look at the sun, it shines. It doesn't have to put in effort to shine. Regarding so to be that, if you have to put in an effort, that means you are not that, you are trying, you are artificial. The flowers are beautiful, so they don't have to beautify themselves.
And this is what one has to understand, that innately if you are that, if you have already become, then what is the need to put in any more effort? But when we say these things, you see, then people think you have to be lethargic, that you need not do anything. You become a guru without doing anything. That's why at the very outset I said it goes in stages. So the first stage is of Sri Ganesha, how he surrenders to the Shakti, to the Mother. That is the beginning. If one cannot surrender, that doesn't mean you don't do anything. But surrendering means the worship, the respect of the higher, the obedience to the higher. Not to argue it out, not to react, acceptance, absorption, like a child absorbs the milk of the mother, without questioning, without reasoning. That's why Christ has said, you have to become like children. But if you are questioning, then you are no more a child. So first is the state which you have to develop, is the childlike state. But child, which is a realized child, which has to have a gravity. If you can develop childhood first, then everything takes proper course. Because maturity cannot take place unless and until you start from the very beginning. And gravity means maturity, not frivolousness. So now the quality of Ganesha, as you know, is that he has viveka, means he has discretion. He has means he is discretion. So try to develop your discretion power, so that Sri Ganesha gives you the wisdom, subuddhi, wisdom. And this is why you have to have a dependence on Sri Ganesha. So at this point, you have to make a negation of efforts. Like whatever are efforts anti-Ganesha or anti-innocence must be negated. So the negation of effort is to be achieved by negating whatever is the effort, means the effort of negation. So in the beginning you will not be effortless. You will have to put in effort. Like Christ has said, thou shalt not have adulterous eyes. So how do you make your eyes innocent? In Sahaja Yoga we have a method by which we try to distract our eyes from effort that makes it adulterous. Like we try to put our attention, our eyes on the Mother Earth, on the grass, on the trees. So the avoiding of the effort itself is effort. So those people who have come now recently have to understand also that they have to put in all kinds of efforts to stop the efforts. For example, some people are used to very comfortable life. They may talk of all kind of renunciation. When it comes to comfort, they want to have comfort. Such people should try to get out of the habit of comfort. Sleep on the ground, sleep on the Mother Earth. Some people have an attention which is all the time looking this side, that side, cannot see to one point. So fix your attention. So gradually you will find, you will discipline yourself. So the effort that you put in is very important in the beginning of Sahaja Yoga. Another thing is very common in the West is the harsh tongue, the sarcasm, and hurting others is a very subtle way of violence. Or if they are really blunt, they can start
with ego expressions also, I. Such people should stop talking completely. Make an effort to stop, just don't talk. Now watch your mind, is it trying to talk something sarcastic, nonsensical? So this watching also requires effort. So to sprout the seed is easy, but then one has to put in the effort to look after the little plant. And when it matures, then it's on. So the effort should be made to protect yourself against the mind which you have built in through your ego or superego that goes into the wrong direction of effort. But sometimes be very careful, you have to be discreet. And the best way to be safe on discretion is to keep in the center, never go to any extreme of anything. For example, some people are fond of music, say. So they'll go on after the music part of it. Some people, say, are fond of poetry, then they'll go after the poetry. There is nothing wrong in it. But whatever you achieve in all these things must be brought back to the collective and must be enjoyed by everyone, and you should also enjoy what others have. For example, somebody is a very learned man and a dry person. So he has to make an effort to make himself sweet. So try to neutralize your extreme nature by coming in the center. And the best way to say is, I like everything. The way you keep me, I am happy in that. And to suggest yourself that I am the peace. Suggest, or to suggest, I am the satisfaction, I am the dignity. Try to impose these artificialities upon yourself, of these virtues and righteousness. And then ask yourself, if I am dignified, how can I do such a thing? Ask yourself. You judge yourself with those. For example, somebody is a miserly person and he says, oh, you must be generous. Then you call him a hypocrite. But supposing the miserly, you see, questions himself, then he is not a hypocrite. So when you put all these artificial so-called values upon yourself, sort of a goal, and then try to achieve that goal through your own effort, then you become that. So automatically you criticize yourself and you don't criticize others. And you know what's wrong with you. Because what's the use of knowing what's wrong with others? It is like England trying to improve the conditions in India and India trying to improve the conditions in England. But in this also, human brain has an escape. When they want to criticize themselves, they find a pouch called the left vishuddhi and become settled there. The more cunning you are, the more clever you are, the worse is the left vishuddhi. Then you put everything there, settle down nicely to stagnate, to get all kinds of filth in it, and to be settled with yourself nicely. It's like any lousy housewife, she takes all the dirt of the house and all that and piles up into a room, locks it up and thinks, oh, she has been very efficient. You have to face it and you have to correct it and see to it. And that's how you become powerful. Because if your machinery is out of gear, what's the use of improving somebody else's machinery? And when your machinery is out of gear, you put it in a lock and key and lock it up and say, now it's all right. Or you blame somebody because of this, because of that, something else other than it. Thank God to Sahaja Yoga today that you all have got realization, so I don't have to do all that cleaning, you can do yourself. So in short, you become your own guru to begin with. You try to tell yourself, separate yourself from yourself and say, hello, sir, how are you now? Come along. But in Sahaja Yoga, you see, people suddenly assume, you see, a big sort of a ego nonsense, and they think they are big gurus, you see, big great people, avadutas. And
If you ask them, they say, Mother, I loved you very much. So they think if they loved me, then it is my duty that I should really keep you clean. That's not the attitude of a guru. What guru does is to purify himself and others and give those flowers to the deity. Till you all become gurus, I am your guru. But once you become the guru, then I become your deity. Jusqu'à ce que... Shrimataji, please, could you repeat? Till they are not yet gurus, I am their guru. Till they reach that state. Once they become the guru, then I am their deity. Like all the gurus, say, we can say Muhammad Sahib, he talked of Allahu Akbar. He talked of the Holy Ghost. He talked of the resurrection because he was a guru. And whatever he had to say, he said it with full confidence, pointing out towards the point where he looks or where he gets his guidance from. Like Moses. Like Christ also put his two fingers denoting his father. So, till you become your own guru, you have to put in effort in the beginning. Then gradually you can achieve it effortlessly. Effortlessness is not to be certified, but you can verify it. So a person who is discreet, in his presence others become discreet. A person who is honest, others in his presence become honest. It is said in Sanskrit language, yatha raja tatha praja. As the king is, that's how the subjects are. When you are the guru, you are the example. You have to be the example. Now, I have seen people who are gurus, who think call themselves gurus in different varieties and different type of lives, like professors, teachers, you can call them not spiritual gurus. They too, when they try to follow a mundane type of life, not of something exceptional, then their disciples lose faith in them. Even political leaders, when they, supposing a political leader is licentious, he has weaknesses, then the people who try to follow him have no respect. So they too have to have a personal character, a personal value system. So what about the spiritual gurus then? They have to be excellent people. There should be no two type of life, one outside, one inside. When the outside and inside becomes one, then it is effortless. And that is what one has to do, the inside and the outside. One has to work it out from inside. For that, you cannot bring the outside inside, but inside has to go outside. So this is the beginning of antar yoga, the inner yoga. At the second stage, you have to become thoughtless. This is very important in the West. Because they live in thoughts, they don't have other problems of a gross nature. For example, they are brought up in such a way that they are frightened of law. They are brought up this way, they'll keep all their carpets clean, everything clean, you see, very particular about keeping every place clean. All the gross things they keep clean. And then when they try to adjust themselves, they adjust within. Outwardly they are gentlemanly, but inside, in their thought, they are not clean. In their behavior, they are not clean, their eyes are not clean. It's poison inside, and they like that poison to be taken out. Sometimes it comes out as sarcasm, it comes out as their sinister acts of aggression on other countries. They may plan out the complete destruction of the world. And they don't think there's anything wrong in it. Because it's an ideology for which it's a thought they're fighting for. But as long as there is an ideology, there's a thought,
there's some sort of a sublime talk, then they can do what they like. This filth is very sophisticated. Like the people who don't take their baths can use some artificial things to get a fragrance. Inside has to be clean. And that's why first the efforts are to be made to have good thoughts. Watch your mind. How does it think about others? I would say racialism is one of the diseases of the same thing. I've seen people who are very well placed, sophisticated, wear immaculate dresses. When it comes to a person from a developing country or from, say, another color complexion, they come out with a remark. Even if they are Sahajyogis, I've seen they do it. I'm saying this for the Sahajyogis and not for others. That suddenly that dead stuff which we call as dead becomes alive. So the mind is dirty, full of lust, greed, and anger, jealousy. And that's why we have to be very, very careful. Those people have become sophisticated, their weaknesses have also become sophisticated. And that's why jealousy is a common disease. Like the other day I asked someone, why the father is angry with the son and with his own brother? So the answer was, because the brother is looking after the son in London. Normally any person should be thankful that somebody is looking after my son in my absence. But the fellow is jealous because of possessiveness. And the possessiveness comes out of insecurity. And insecurity comes within us because we make others insecure. There are many reasons for insecurity, but one of them is because we are ugly and we see that ugliness in others. Now this inside filth has to be taken out with greater effort than the outside filth. That inside filth you can watch and see within yourself. Some people try to dominate others, to tell them things, just for the bossiness of it. For the bossiness of it. Now watch out. First of all, have you bossed yourself enough? Have you mastered yourself enough? Are you master of your own, or you are still lacking in that? Those who have not mastered themselves want to have others to master them. But the one who is the master of oneself need not master anyone. He becomes the master. He doesn't have to put in any effort, he masters. And there are so many tricks by which he can master. So many things by which he can correct. He may not say, he may not do anything, but just he manages. Everyone learns a lesson without his doing anything about it. But they know that somebody is a master of masters. Maybe such a person will be very unassuming, simple, innocent looking. But that's Mahamaya. That's the illusion. Mais ceci, c'est l'illusion. So the person who is that power doesn't want to show it outside. On the contrary, it shows in such a way that people know it. I mean, the way things happen in life, we start understanding that we don't have to put up any show. Someone knows everything. When we have someone like that, try to follow. So in the third stage, the effort should be to follow your guru, who is a sadguru. Now, that one becomes the one who, a pattern which you have to follow. But in this also, Sahajyogis can be very superficial. One of the Sahajyogis used to wear a shawl in a particular way. So I sent him some other Sahajyogis that he will try to help them, he can be their guru. They all started wearing shawl the same way. It's not outside, you have to follow the inside. So when you become the guru, become the guru. You become.
as it's such a short method just to become. Now if you face yourself, you'll know that there are still some steps you have to cross to become. Even now when I'm lecturing to you, you are thinking of others, oh, mother is talking about him, not about yourself. That is how one has to take it inside, the absorption from your guru, that you have to see yourself. Now, that is very important if we have to become the prophets who will make others prophets. Now the higher stage is that your guru becomes a deity. Where you say Guru Brahma, Guru Vishnu, Guru Devo, Maheshwara. They go up to that point, but nobody says Guru is Devi. You can have a higher stage than Brahma, Vishnu, Mahesha. Because the Guru state is where you have the inner sense of all this Brahma and Mahesha and Vishnu. The power of innocence. But then ultimately they say Guru Sakshat Parabrahma. And Parabrahma is the power of the mother that is flowing through you. So you become the instrument of that Parabrahma. But how? Not only by becoming. But now becoming the reflector of your deity. To develop yourself into the reflector from Guru to that state. At that state you start controlling all the elements. That's why all these incarnations of Adi Guru had control over elements. Brahmadeva is absolutely manifested through them. So out of Ganesha, which is the Adi Guru, he is born or he is manifested through these three, Brahma, Vishnu, Mahesha. And then he comes out as Brahmadeva with four heads. Three of Brahma, Vishnu, Mahesha and the fourth of Sri Ganesha. So Brahmadeva becomes the symbol of Guru. And as you know, Ganesha is Chatwari, is four all the time. He becomes these four. Expression in manifestation. And as you become Brahmadeva, at that stage you control all the elements. So today I have tried to explain to you the different stages of Gurupada, the state of Guru. And one should understand, whatever we are today, we are extremely blessed and fortunate people. That in this short time you started from a scratch in the mud and you have become the lotus. The lotus will invite many insects and will convert them into lotuses. Madhukar, they call it Madhukar. The ones who are selecting the madhu, the nectar, the what you call the honey. When they get the nectar, they become themselves the lotuses. The whole dirty, filthy pond is covered with those lotus flowers. And one lotus who is the Guru grows higher and then is given to the Goddess on which she resides. She resides in the heart on the platform, beautiful platform that this lotus has created. But to bear her on your heart, you have to have a heart. There are so many qualities of a Guru which I have told you. All the best qualities, the 12 qualities of all the signs should be completely manifested in a Guru. And the owner of those qualities is Shiva. So that is how the essence of Shiva out of Brahma, Vishnu, Mahesha, the Mahesha's qualities should shine through you. The Vishnu's qualities of Dharma, first you have to make an effort to be dharmic, to be balanced. Then you ascend. Then you become one with the Virata. And then you can give
dharma to others. So one has to know that stage by stage it happens to you and you do not become a hypocrite. But you become real. And the reality is shown by its own being. That is how you become. So understand the reality within yourself, face it, solve it. But mostly I've seen when I tell anybody, no mother, I'm not like that, no mother, I didn't say like that, that is not true. Some such people would like to sit in front or sort of try to show off or anything. But that's not important. What is important, how much you know yourself, it is self-realization. Once you develop that, then you know the others in the real way and not artificially. And then the enjoyment is complete. Like a bee will never go to an artificial flower. But human beings have to become the bee. The guru does not need to say that he is the guru. Today I bless you. I have completed the 12 years of gurus. And you should really assume the Shiva's powers within yourself. That is my body, my mind, my heart, everything has spared no efforts to completely indulge into this cleansing, into this making, into this becoming of you people. I request you now that please do not waste my efforts. Look at yourself, help yourself and try to rise higher and higher to become yourself. When you become yourself, then you become the guru. And once you become the Guru, you become Brahmadeva, Mahesha and Vishnu. So first you are made in the pattern of Ganesha, then Brahma, Vishnu, Mahesha. But very much depends on your readiness to do it. And most of all, your honesty, sincerity. I hope Sri Ganesha will give you the wisdom to understand. The Shakti will give you Shakti to work hard, and Shiva will give you joy. Joy, Sadashiva will give you the joy so that you proceed in your establishment. May God bless you. Que Dieu vous bénisse. జై శ్రీమాతాజీ అండి. శ్రీమాతాజీ, ఈ ప్రవచనం ద్వారా మనకు మన గురుతత్వాన్ని ఎలా స్థిరపరచుకోవాలి, మన యొక్క గురుతత్వ ఆకర్షణ శక్తిని ఎలా పెంచుకోవాలి అని చెప్పారు. మనకు ఎలాగైతే ఇప్పుడు మన ఆత్మ సాక్షాత్కారం ఎంత స్పాంటేనియస్గా దొరికిందో, మనం ఏం ఎఫర్ట్స్ పెట్టకుండా ఎలా దొరికిందో మనది, అలానే మనం కూడా ఎఫర్ట్లెస్లో ఉండాలి. సో మన ఉత్తీర్ణతకు మూడు స్టేజెస్ ఉంటాయి. వన్ ఈజ్ ప్రయత్న శైథిల్య, అంటే మనము ఎటువంటి ఎఫర్ట్స్ లేకుండానే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం. రెండవది విచార శైథిల్య, అంటే మన యొక్క థాట్లెస్ అవేర్నెస్, అంటే విచారాలతో ఉంటూనే అవేర్నెస్, విచార శైథిల్యం. థర్డ్ వన్ ఈజ్ కంప్లీట్నెస్, అంటే మన పరిపూర్ణత చెంది భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడం. సో దీనికి ఫస్ట్ మనము మన యొక్క శ్రీ గణేష తత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అంటే మనము ఫస్ట్ మన ఎఫర్ట్లెస్, అంటే ఆ ఎఫర్ట్లెస్ స్టేట్కి రీచ్ అవ్వడానికి కూడా మనము మన యొక్క ఎఫర్ట్స్ పెట్టాలి. అంటే ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టాలి అంటే మన యొక్క మన చెడుని
చెడుని యాంటీ మూలాధారాన్ని చేసే యొక్క ఎఫర్ట్స్ పెట్టాలి మనం. మనము ఒక మనల్ని గురువుగా చేసేది ఒక తల్లి మాత్రమే. సో మనము పిల్లల్లాగా తల్లి తల్లి దగ్గర ఎలా ఉంటామో అలానే మనము మన తల్లికి కంప్లీట్గా సరెండర్ అవుతూ మనము ప్రతిదాన్ని స్వీకరించాలి. స్వీకరిస్తూ మనలో ఒక మన గణేష తత్వాన్ని పెంచుకోవాలి. అలాగే మన యొక్క కంఫర్ట్స్ అంటే నాకు ఇలా ఉండాలి ఇలానే ఉండాలి అనేది ఉండకుండా మనము ఒకరి నొప్పించడం లాంటివి, సర్కాస్టిజం లాంటివి, అలాంటివి చేయకుండా మళ్ళీ మనలో నేను నాది అనేది ఈగో భావం లేకుండా మన యొక్క ఎఫర్ట్ అంటే మన యొక్క ప్రయత్నం ఎప్పుడు కూడా చెడు చెడు దారిలో వెళ్ళకుండా ఉండడానికి మాత్రమే మనం ప్రయత్నించాలి. మిగతాదంతా కూడా ప్రయత్నం లేకుండా జరిగేదే. మనం ఏది కానీ సమతుల్యంతో ఉండాలి. నెక్స్ట్ ఏది కూడా అతిగా చేయకూడదు. మన గౌరవాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. మనది మనమే ఎప్పుడు ప్రశ్నించుకోవాలి, నేను ఎలా చేయగలుగుతాను, ఇది నేను చెడుని ఎలా చేయగలుగుతాను, ఒకవేళ మనం చెడు చూసినా నేను చెయ్యలేను, ఇది నా గౌరవాన్ని నేను కాపాడుకోవాలి. మన గౌరవాన్ని మనం ఎప్పుడు పెట్టుకోవాలి. మనము బాహ్యంగా ఎలా ఉంటామో మన లోపల కూడా అలాగే ఉండాలి. మన బాహ్యం మన లోపల రెండు కలిసినప్పుడే దాన్నే మనం అంతర్యోగం అంటాం. రెండవది థాట్లెస్ అవేర్నెస్ అంటే విచార శైథిల్య. మనము మన యొక్క విచారాలను జయించాలి. అంటే మనం ఎంతసేపు ఆలోచనలో ఉండకూడదు. మనం మన మైండ్కి దాటి రావాలి. మన మైండ్ని మనం జయించాలి. మన మైండ్ ఈజ్ మాయా. మన మైండ్ మనల్ని ఎప్పుడు మన మైండ్ ఎప్పుడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. అలాగే మనము మనకు వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో లేదా వేరే వాళ్ళపైన మన ఆధిపత్యం చెలాయించడానికో అలాంటివి మనం చేయకూడదు. మనము ఇప్పుడు ఏది జరిగినా, ఇవాళ ఏది జరిగినా దానికి మనందరము భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ వల్లనే, భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లనే మనం ఈ స్థితిలో ఉన్నాము అని ఎప్పుడు మనము అనుకోవాలి. ఎప్పుడు మనం అది మర్చిపోకూడదు. జై శ్రీ మాతాజీ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మన చిత్తాన్ని కంప్లీట్గా పూర్తిగా సహస్రార పైన ఉంచుతూ నెమ్మదిగా శ్రీ మాతాజీ ఫోటో చూస్తూ స్లోగా కళ్ళు మూసుకుంటూ విచారం లేకుండా థాట్లెస్ స్టేట్లో ఉందామండి. చిన్నగా మ్యూజిక్ వింటూ లెటర్స్ పూట మన అటెన్షన్ని మొత్తాన్ని సహస్రనామాన్ని పెంచి కొద్దిసేపు ధ్యానం చేద్దాం.
జై శ్రీమాతాజీ అండి. ఈ కంప్లీట్ నిశ్శబ్దతతోని, ఈ యొక్క స్టేట్తోని, ఈ యొక్క చిత్తంతో కుండలిని జాగృతం చేసుకొని బంధనిచ్చుకుందాము. శ్రీ మాతాజీ, మాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చినందుకు శతకోటి ప్రణామాలు తల్లి. థ్యాంక్ యూ వెరీ మచ్.